హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు అన్నమాట. సో ఏంటంటే కరిగేట్ల బుడిజేస్తుంటే అనమాట, ఇక చుక్కలు చుక్కలు ఉంది. సో మొత్తం ఊరాలు మెత్తగా కాబట్టి బుడి చేస్తున్నాం. సో సడన్గా నాకు ఫోన్ వచ్చింది, డస్ట్ తీసుకురావాలి, ఇల్లుకు తగ్గ పడుతుంది అర్జెంట్గా అని ఫోన్ కాల్ వచ్చింది. సో మనం ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చేసిన హాఫ్ అన్ అవర్ అంటే తిన్నాక వెళ్దామనేలోపు ఆవులని చెనికడ కట్టేస్తాం కదా, సో అక్కడ గడ్డి ఉంటుంది మేయడానికి, వరి గడ్డి. సో దాంట్లో కట్టేస్తే వేరే వాళ్ళు ఎవరో అంటి పెట్టేసానని ఫోన్ కాల్ వచ్చింది. సో అక్కడ పోయి ఇంత రిలాక్స్ మాట్లాడుతున్నానంటే ఆల్రెడీ కట్టేసింది అనమాట. సో ఒక ఆవు తాడు తెగిపోయింది అండ్ ఇంకోటి లేగ తాడు తీసేసి వేరేతనం కట్టేసానని చెప్పేసి రిలాక్స్ అయిపోయి మళ్ళా శనికాడ పోయి కట్టేసిన వాళ్ళు మనం అయితే ఇప్పుడు. సో కట్టేసినందుకు రిలాక్స్ ఉందన్నమాట. సో వీళ్ళు తినేదాన్ని కూడా అంటి పెట్టేసిండ్రు. సో కట్టేసిన తన అంటి పెడితే ఆవులు చచ్చిపోతాయి. సో మన లక్ బాగుంది. సో ఇప్పుడు శనికి వెళ్ళి ఆ తర్వాత ఆవును కట్టేసి మనం డస్ట్కి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఆవు తాడు మొత్తం కాలిపోయింది. నేను ఇంటికాడ తిన్నీకి పోయిందనమాట, షీకు ఇక్కడనే ఉంది. కానీ ఆవుకైతే ఏం కాలేదు, కానీ తాడు పోయింది. ఎవరంటి పెట్టారేమో మొత్తం అంటి పెట్టేసిండ్రు గడ్డిలా. సో ఇక్కడ గడ్డి బాగుందని చెప్పేసి కట్టేసి మొత్తం కాలిపోయింది. ఆవు అక్కడ పోయిందనమాట, మొత్తం పొగ లేచిపోయింది. సో మనకు పైసలు కూడా ముందుగా ఇచ్చిండ్రు, ఎందుకంటే ఆడ డస్ట్ ఫ్రీ ఇవ్వరనమాట. సో అందుకని మన కిరాయి కూడా ఇచ్చేసాము ఒకటేసారి. సో మనం అయితే ఇప్పుడు బయలుదేరాలి. ఎండ మాత్రం మామూలు కొట్టడం లేదు, మొత్తం బురద బురద అయిందనమాట. నేనైతే కాళ్ళకి మొత్తం బురదనే ఉంది, ప్యాంటు ఘోరంగా అయింది, పని మొత్తం బురద బురద ఉంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనమైతే ఊళ్ళకి వెళ్ళి బయలుదేరినాం. సో ఇక్కడ వీరన్న అని దేవుడు ఉంటాడు. సో మా ఊరు రోడ్డు దాంబర్ రోడే, కానీ మట్టి వాడి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది అనమాట. సో అందుకని ఇట్లా కనబడుతుంది ఇదైతే. సో టైర్లు చూడండి, అసలు తిరిగినట్టు అనిపిస్తలేదు, ఏదో రివర్స్ పోయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఊళ్ళకి వెళ్ళి బయలుదేరినాం. సో ఇక్కడ ట్రాక్టర్ కరిగేటు కొడుతుంది మా కాకదే అది. సో ఇవైతే పెద్ద బిల్డింగ్లేం కావు, శ్మశాన వాటికి అనమాట. మా ఊరు గేట్ దగ్గర ఉంటుంది. సో తండాలు ఉన్నాయి కాబట్టి మూడు నాలుగు. సో ఇక్కడనే గడ్డ కట్టేసాను అనమాట, ఊరైతే కాదు ఇది. సో మనం రైట్ సైడ్కి వెళ్ళాలి, ఇప్పుడు గేట్ వస్తుంది మా ఊరిది. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే తాండ్రూర్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ వెళ్తే కోడంగల్ పరిగి. సో హైవే కూడా ఉంటుంది హైదరాబాద్, హైదరాబాద్ అండ్ చేవెళ్ళి ఇటు సైడ్ ఉంటాయన్నమాట రైట్ సైడు. సో బాట అయితే కొంచెం మంచిగానే ఉంది అనమాట, గుడ్ మొరం వేసినాకైతే మంచిగా అయింది. ఇప్పుడైతే నార్మల్గా ఇంతకుముందు అయితే ఘోరంగా ఉండే రోడ్డు, చాలా ఘోరంగా ఉండే ఇన్ని రోజులు అయితే. ఇప్పుడు ఉన్న ఊరు అయితే కొత్తూరు అనమాట. రైట్ సైడ్లో చెరువు అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో చేనులు ఉంటాయి మొత్తం. ఇటు చెరువు కింద అసలు బోర్లు వెళ్ళేకుంటే చూడండి, అసలు మొత్తం చెరువు నీళ్ళే పడతాయి. సో ఎంత దూరం ఒడిశాలు కనబడుతున్నాయి, అంత దూరం మొత్తం చెరువు నీళ్ళే ఉంటాయి అన్నమాట, బోర్లు అయితే అసలు ఉండవు. సో ఇక్కడ ట్రాక్టర్ దిగబడింది, మంది కనబడుతుంటారు మీకు. సో ట్రాక్టర్ అయితే దిగబడింది. సో ఇక్కడైతే ట్రాక్టర్ ఫుల్గా దిగబడింది, అసలు కెమెరాలో చిన్నగా కనబడుతుంది, కానీ రియల్లో అయితే అసలు లోతుగా దిగబడిపోయింది, అసలు టైర్లే కనబడతలేవు. సో ఇక్కడ మంది కూడా ఇక్కడ చూస్తుండ్రు. సో పావడలతోటి మొత్తం చెక్తుండ్రు అనమాట, ట్రాక్టర్లు దిగబడతాయి అని చెప్పేసి. టైర్లో పెట్టి గాలి పెట్టి చాందినని చెప్పేసి టైర్లో గాలి పెట్టిస్తున్నాను అనమాట. సో దీనికి సన్నం పంక్చర్ కూడా ఉంది, లైట్గా దిగుతుంది అనమాట డైలీ. సో అతలు అయితే కంఫర్ట్ ఉంది, మంచిగా ఉంటుంది. సో ఇది ఒకటి కొంచెం సన్నం పోయిందనమాట. ఇదైతే హైదరాబాదు టు బీజాపూర్ ఏమి ఉంటుంది, ముందుకు వెళ్తే
परी अन्ट परी के चवेल्ले अंड हईदराबाद के सो इन मनमे कंकर मिलनाबी को रईट सैड दूसरे सो इनके बीजापूर हाईवे मतलब टू लाइन रोड नेशनल हाईवे अन्ट सो मनमे इक रईट सैड दूसरी इक मट्टी रोड उ मट्टी रोड चौधरपल्ली ऊर सो दांबर रोड को रोड खराब उ सो कोई चूसकोल मोतम गुंतल गुंतल सो इन स्टेट हेल्ते परी परी चवेल्ले अंड हईदराबाद अड़ सो मनमे रईट सैड दूसम चौधरपल्ली कंकर मिलदा हईदराबाद का सो मन अदृष्ट बहुत असल रोड गुंतल गुंतल टिपर् पाई सो वीलते डस्ट वेपी गवर्नमेंट वेपी मरी मिल वाल कंकर प्लांट वाले बीसको मन की तेवदी सो इकड़ते मट्टी वस्तना डस्ट वस्तम सैड चूँ एट इट सैड ओपी इपड़े सो आ सैड मत गुंतल गुंतल असल एटे इला ब्रेक डैंस रोडलते चुंतला चला डेंजर अभी ट्राक्टर मरी ऊपर ऊपेसाई सो गुंतल चूँ असल एटनाई घोरम गुंतल मोतम इकड़ सो अदन टिपर् पे इलाइन सो इक प्लांट उ इक मोतम रू प्लांट उ मन पोदी मुंदल इंकोटी सो इक ट्रक वाटर टैंक अभी सो इक रईट सैड दूसरे प्लांट उन्मा सो इदे बाट अद्ते इकते प्लांट उम्मीद दूर एक्टी सो बाट को बल्कि एक्व मुंदल के अन्ट सो कोई दूर हाफ किलोमीटर लेकिन सो इध కొంచెం దగ్గర ఉంటది అన్నమాట బాట కూడా బాగుంది సో అందుకనే ఇక్కడ వెళ్తాం ఇక్కడ బొడ్డే కనబడుతుంది మీకు సో మనం సెకండ్ ప్లాంట్ కి అయితే వెళ్తున్నాము సో బాట ఇది కూడా రైట్ సైడే ఉంటది సో ఇక్కడ వెళ్ళాలి మనం అయితే ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంటది అన్నమాట చుట్టుముట్టు చెట్లు అయితే వెంచారు సో ఆ ప్లాంట్ దగ్గర అయితే ఒక చెట్టు కూడా లేకుంటది మొత్తం ఎండని ఎడారి లాగా ఉంటది సో ఇటు మొత్తం చుట్టూ చెట్లే ఉంటాయి సో ఈ చెట్లల్లా కాంట ఉంటది అన్నమాట అండ్ కాంట పెట్టుకోవాలి మనం ఎంటి బండి ఫస్ట్ గా అయితే सो इक एंट्रिंग टिपर्स कनबड़ना कदा सो टिपर् इू कटे इकड़ा बिल्डिंग लेपेसिंटर सो मोतम वीलू डस्ट तो कटो उसको लेदो सो वेहिकल वेहिकल इनके मैं निवाड़ी एंकंटे एम टी का जोवाली का बट्टी जो सो मैं बड़ी वे 39 क्विंटल 90 केजीस अन्ट सो मूड 39 क्विंटल 90 किलो सो अभी मैं बड़ी वेट पात बड़ी अच्छे 37 केजीस उ 37 क्विंटल सो रेट वे 2500 अट टिपर के अच्छे लोड वेहिकल सो असल गुटल चूँ असल फुल स्टाक इकड़ा डस्टे मामूल लेंज गुटल मोतम सो మనమైతే ఈ గుట్టకు రివర్స్ పెట్టుకొని పెట్టుకుందాం అన్నమాట టిప్పర్ నింపేసి మన ట్రాక్టర్ నింపుతది అంతవరకు అయితే నింపదు సో స్లిప్ అయితే ఇచ్చిన ఒకటి సో ఫైనల్లీ ఉద్దేశం యా టిక్ ఇచ్చిన అన్నమాట టోకెన్లు సో డస్ట్ వచ్చేసి 2500 అని చెప్పిండు సో ఎండ మాత్రం మామూలు కొట్టల ఇక్కడ టిప్పర్ ని లోడ్ చేస్తున్నా అన్నమాట వెహికల్ హెవీ వెహికల్ గుట్టల గుట్టల అంటే దుమ్ము అంటే చెప్పనికి వస్తలే ఫుల్ దుమ్ము ఘోరమైన దుమ్ము ఏమీ వినవర్తలేదు ఎన్ని సరిగా ఇక్కడ టిప్పర్ కైతే సాఫ్ చేస్తుంది అన్నమాట సో యాక్చువల్గా ఈ ఇట్లా ఎక్స్ట్రా వెయిట్ ఉంటేనే మొత్తం పైకి వేస్తారు అన్నమాట మొత్తం ఇట్లా నార్మల్గా అయితే అసలు వేయరన్నమాట వెయిట్ లేకుంటుంది వీళ్ళకైతే సో మొత్తం సాఫ్ చేస్తుంది వెహికల్ ఇదే వేస్తే ఇదే సాఫ్ చేస్తుంది సో ఇక్కడ డస్ట్ అయితే పడుతుంది మొత్తం గుట్టలు గుట్టలు ఇడికి వెళ్ళిపోతుంది సో ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వెహికల్ కనబడుతున్నాయి రెండు టిప్పర్లు సో ఇవి ఆటోమేటిక్ నింపుకోమన్నమాట అక్కడ చూడండి ఇట్లా పడుతుంది సో ఆటోమేటిక్ నింపేస్తారు ఆడ ఖాళీ లేకుంటే మాత్రం ఇక్కడ ఇదే వెహికల్ నింపేస్తుంది ఇది కంకర బొడ్డే అన్నమాట ఈ వెహికల్ అయితే చాలా వెయిట్ మోస్తుంది మన ట్రాక్టర్లు అయితే ఒకటి సగం పడుతుంది అంతే రెండు పట్టాయి చాలా బరువు అయితే ఆడికైనా కానీ ఇప్పుడైతే మన ట్రాక్టర్కి లోడ్ చేస్తుంది ఇంతకుముందు
ఇంటికి పరినిపురుగా దానికి వాటర్ పట్టుకొని పోతారనమాట. రోడ్డు పాయింట్ పోతే మొత్తం దుమ్ములేస్తా అని చెప్పేసి. సో మన బండ్లో అయితే ఫస్ట్ బొక్కెన పడిపోయింది, ఫస్ట్ బకెట్. సో ఒక సగం బకెట్ పడుతుంది, సగం కూడా పట్టదు నాకు తెలిసినంతవరకు. అది చాలా వెయిట్ ఉంటుంది, అసలుకి ఒకటి 4 టన్నులు వస్తుంది అనమాట మన బండికి అయితే, ట్రాక్టర్లకు అయితే. సో కొంచెం వేసినంటే మొత్తం అయిపోతుంది, నిండేస్తుంది. సో మన దాన్ని కూడా సాప్ చేస్తుంది అనమాట, మొత్తం సాప్ చేయని మాత్రం ఏ బండికి వదలరు. సో ఎక్స్ట్రా మెటీరియల్ వేసి ఎక్స్ట్రా పైసలు ఇస్తేనే వేస్తారనమాట. సో ఆడ ఇంతకుముందు స్లిప్ అని చెప్పిన స్లిప్ పైన మొత్తం రాశాడు ఆయన, ఇంత ఇంత అంటే ఎక్స్ట్రా వెయిట్ ఉంటే ఎక్స్ట్రా వేస్తారు, లేకుంటే ఏరనమాట. సో సాప్ అయితే చేస్తారు మన బండికి అయితే. అసలు దుమ్ము అయితే ఘోరంగా ఉంది ఇక్కడ, ఈ డస్ట్ అయితే అసలు పచ్చిగా ఉంటే దుమ్ము లేవది. అసలు ఎట్లా అంటే దుమ్ము దుమ్ము పౌడర్ లేకుంది అసలుకి, ఇది మొత్తం దుమ్ము దుమ్ము లేచి ముఖం మీద మొత్తం పడుతుంది. సో మనమైతే సాప్ చేసింది, ఇప్పుడైతే మనం వెళ్ళాలి. వాటర్ కనబడుతున్నాయి కదా మీకు, మన లోడింగ్ అయితే అయిపోయింది మొత్తం డస్ట్. సో ఇప్పుడైతే మనం ఎంటీ కాంటా చేసుకున్నాం కదా, ఇప్పుడు లోడ్ కాంటా చేసుకోవాలన్నమాట. లోడ్ కాంటా చేసుకొని డబ్బులు ఇచ్చేయాలి, 2500 అని చెప్పిండ్రు. సో ఇప్పుడైతే ఇక్కడ డబ్బా మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి ఇక్కడ మొత్తము. ఇక్కడ చూస్తున్న ఇంతకుముందు 39 గంటల 90 కిలోలు ఉండే, సో ఇప్పుడు 82-30 ఏమో వచ్చింది, 82-80 క్వింటాల్ అనమాట, 80 కిలోలు. సో మొత్తం హెవీ వెయిట్ ఉంది చాలా, 40 క్వింటాల్ ఉంటుంది ఇది, 42 వచ్చింది మొత్తం ఇప్పుడైతే. సో మొత్తం బిల్ అయిపోయినాక ఇట్లా రిసిప్ట్ ఇస్తారనమాట. ఈ మొత్తం 42 క్వింటాల్ వచ్చింది ఇది నెట్ వెయిట్. సో ఇది బండి వెయిట్, ఇది నెట్ వెయిట్ అండ్ టోటల్ వెయిట్ ఇది 82-80. సో నేను మస్తు సార్లు తీసుకుపోయినా కానీ ఒక్కసారి కూడా 42 క్వింటాల్ రాలేదన్నమాట, వచ్చినప్పుడల్లా 41-40 లోపలనే వచ్చినాయి. సో ఇది ఫస్ట్ టైం. సో మా ఇల్లు కట్టినప్పుడు కూడా ఇంతగానం రాలే ఇప్పుడు. సో లోడ్ అయితే అయిపోయింది, సో పైసలు ఒక 500 మిగిలినాయి వాళ్ళకైతే. సో మా ఇల్లు కట్టేటప్పుడు అయితే 2800 కంకర ఉండే. సో ఇప్పుడైతే కంకర రేట్ అడగలేదు కానీ డస్ట్ అప్పుడు 3000 ఉండే. సో ఇప్పుడు ఎంత 500 తగ్గిందనమాట. సో 500 అంటే మామూలు ఇచ్చాం కాదు. సో వీళ్ళు ఇష్టమే ఇష్టం, ఎప్పుడు పెంచుతారో వీళ్ళకి తెలియదు, ఎప్పుడు తగ్గిస్తారో వీళ్ళకి తెలియదు అనమాట. సో ఇప్పుడైతే మనం వెళ్ళాలి, ఎక్కువసేపు ఉండకూడదు, చీకటి అవుతుంది మళ్ళీ. సో మొత్తం గ్రీనరీ ఉంటుంది కానీ మొత్తం దుమ్మే ఉంటుంది గ్రీనరీకి మొత్తం. సో ఈ రోడ్ అయితే కొంచెం మంచిగానే ఉంది, ఇంతకుముందు అయితే అసలు ఇట్లా ఊకనే కుట్టి మెల్లిగా వెళ్తూ అసలుకి ఊగుడు ఊగుతుండే, ఎట్లా అంటే బాస్కెట్బాల్ ఎగిరినట్టు ఎగురుతుంది అనమాట. ఇదైతే ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది కానీ ఇది కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది కొన్ని రోజులు అయితే. ఈ టిప్పర్లు పోతాయి మొత్తం దుమ్ము దుమ్ము లేస్తుంది. ఇక వాటర్ కొడతా దినాము, ఎందుకంటే దుమ్ము లేచి మొత్తం పంటల మీద పడతాయని చెప్పేసి దినాము వాటర్ కొడతారు. సో రోడ్ పాయింట్ పోతాంటే బజ్జీల వాసన నాకు గుంజేసింది అనమాట. సో బజ్జీలు తిన్నా, మా ఊరికి దగ్గర నారాయణపల్లి ఉంటుంది ఇక్కడ. సో హోటల్ అయితే అదే, మనం ఇక్కడనే రైట్ సైడ్ తీసుకుని వెళ్ళే. ఇది మట్టి రోడ్ అనమాట మా ఊరికి వెళ్ళే దారిలో. సో ఇప్పుడు ఇది కూడా కొంచెం మంచిగానే ఉంది, ఇంతకుముందు అయితే ఘోరంగా ఉంటుండే అసలుకి. ఈ యాక్సిలరేటర్ కూడా ఇంతగానో పెట్టకుంటు జస్ట్ ఇట్లా 5-6 పెట్టుకుని పోతుంటాం అనమాట. ఇప్పుడు కొంచెం అన్న స్పీడ్ వెళ్ళొచ్చు. సో ఇది అయితే మొత్తం డస్ట్, అసలు నా మీనికి వస్తుంది గాలికి మొత్తం దుమ్ము 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 లేస్తుంది ఇదైతే. సో మనం ఫైనల్లీ వీళ్ళ ఇంటికి అయితే వచ్చినాం కానీ అక్కడ సిమెంట్ కలిపిన సిమెంట్ ఉందన్నమాట. సో అది తీసినాక ఏతమంటున్నారు కానీ మరి ఎంత టైం పడుతుందేమో. సో ఇల్లు అయితే వీళ్ళు బేస్మెంట్ కట్టడానికి ఇది డస్ట్ అనమాట. సో మనం అంతవరకు ఈ పైప్ ఎక్కించుకోవాలి, హైడ్రాలిక్ పైపు, అది ఎక్కిలే మనమైతే. సో ఇక్కడ బుడ్జల మొత్తం మునిగిపోయింది. ఇంతకుముందు ఇక్కడ గుడిష ఉండేనమాట మేకలకు. సో ఇది గుడిష వికేసి మొత్తం ఇల్లు కడుతుంది అనమాట. సో ఆ మేకలకు ఉండడానికి గుడిష ఇక్కడ సైడ్కి వేసినారు, ఇక్కడ మేక కనబడుతుంది కదా. సో ఈ సిమెంట్ మొత్తం అయిపోయాక మనం ఇక్కడ వేసేయాలన్నమాట డస్ట్ని మొత్తం. మొత్తానికి మనం గుమ్మరించే టైం వచ్చేసింది అనమాట, ఇక చాకలు చెప్తాను. సో వీళ్ళదే ఇల్లు డస్ట్ డస్ట్ అయితే వీళ్ళకే. సో మనకైతే చీకట అయిపోయింది ఇక్కడ, సిమెంట్ అయిపోయే వరకు కొంచెం లేట్ అయింది అనమాట. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ సపోర్ట్ రాకుంటే ఇంకా మంచి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోలు చూస్తే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాను.
సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ. ఇక మన డస్ట్ అయితే దుమ్ములు వేపేస్తుంది అనమాట.